ప్రధాని మోదీపై నామినేషన్ దాఖలు చేసేందుకు వారణాసికి చేరుకున్న నిజామాబాద్ పసుపు రైతులను స్థానిక బీజేపీ నేతలు, పోలీసులు అడుగడుగున ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వారణాసి వెళ్లిన పసుపు రైతులు నామినేషన్లు వేయకుండా అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రైతుల నాయకుడు కోటిపాటి నరసింహనాయుడు తెలిపారు. స్థానికులు ఎవరు రైతులకు నామినీగా ఉండకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఆశతోటి ఆకాంక్షతోటి మేము ఇక్కడికి వచ్చాము. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. మా సమస్యనే మాకు ప్రధానము. మా సమస్యను దేశం గుర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు వారణాసికి వచ్చి ఇక్కడ నామినేషన్ వేయబోతున్నాం. దైవశిగామణి గారు మరి వారు కూడా తమిళనాడు నుంచి వచ్చారు. వాళ్ళకి అక్కడ అరెస్ట్ చేయడం ఇబ్బందులు పెట్టడం కూడా వారు చొరవ తీసుకొని మరి వచ్చారు. కాబట్టి ఈ అంశాన్ని ఇప్పటికైనా పరిష్కరించాల్సిన డిమాండ్ చేస్తున్నాం.